వాలంటీర్ వ్యవస్థ ఇంటికొచ్చి బానే పని చేస్తుంది దాంట్లో మటుకు గ్రేట్ చైర్మన్ రెడ్డి గారు మా ఇంటికి రోజు వచ్చి వెల్లేరి హెల్త్ డాక్టర్ లాగా రోజు ఇంటికి వచ్చి కనుక్కి వెళ్తాడు పూర్వకాలం హెల్త్ డాక్టర్ ఉండేవాళ్ళు ఇంటికి మల్లెడ్డి పని ఇంటికి వచ్చి సంతకం పెట్టి వెళ్ళేవాళ్ళు ఏంటి ఇంటి జరగాలనే లేదని కనుక్కుని వెళ్ళేవాడు ఇప్పుడు అదేం లేదు అట్ట వచ్చి రోజు వచ్చి ఆయన కనుక్కుని వెళ్తున్నాడు విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి రోడ్ల పని విజయవాడలో అభివృద్ధి పనులు అంటే కొంచెం రోడ్లే కాదు మన దాకా బాగాలేదు ఈ మధ్యలో కొంచెం అన్ని రోడ్లు పొడుస్తున్నారు బాగానే ఉందండి గత 5 సంవత్సరాల నుంచి ఈ 2 సంవత్సరాలు బ్యారేజ్ వేసుకుంటే ఒక ఆడో రంగ కార్మికుడిగా నేను చెప్తున్నానండి చాలా దీనస్థితిలో ఉన్నాం మా కార్మిక రంగం మొత్తం కూడా ఏమనంటే ఆటో వాళ్ళకి 10,000 వేసామని జనాలు చెప్తున్నారు అది అందరికీ వేయలేదండి ఇప్పుడు నేను ఆటో డ్రైవర్నే కానీ నా సొంత బండి కాదు అద్దె బండి తోలుకునే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నాం అది సొంత బండి ఉన్న వారికి ఫైనాన్స్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వేసిన 10,000 కూడా వాళ్ళకి కూడా చందవు ఎందుకంటే చాలా మంది ఆటో డ్రైవర్లు చాలా మంది డ్రింక్ అలవాటు పడిన వాళ్ళు ఉంటారు దాని నిమిత్తం 10,000 వేసి దాదాపు ఆ వ్యక్తి మీద దాదాపు 50,000 వరకు లాగేస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ పరంగా చెప్తున్నా దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు ఏదైనా ఉంటే 10,000 వేసి అని పేరుకి చెప్తున్నారు గత 5 సంవత్సరాల్లో మాకు ఇక్కడ విజయవాడలో కిరాయిలు బాగుండేవండి ఎందుకనంటే అమరావతి రాజధాని అనగానే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి మాకు కూడా కిరాయిలు పడేవి అమరావతి అయినా సచివాలయమైనా హైకోర్టు కానీ ఇలా కిరాయిలు పడేవి మేము కూడా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాకు అద్దె తోలాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఓ పక్క చూస్తుంటే నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అద్దె పోను 200 మిగలడం కూడా గగనంగా ఉంది కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా మాలాంటి పేద కార్మికులకి ఎవరేం చేసేదేం లేదండి కరోనా టైంలో కూడా ఇళ్లలో ఉన్నాం మమ్మల్ని ఆదుకునే గవర్నమెంట్ పరం కూడా ఏమీ ఆదుకోలేదు మహా అయితే బియ్యం ఇచ్చేవారు ఆ బియ్యంతో దీన్ని బతికేస్తామండి లేదు ఆ పరిస్థితి లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చాక అయితే మధ్యతరగతి కార్మిక రంగం వారు కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు కూడా అదే అనుభవిస్తున్నాం ఇప్పుడు కూడా మాకు ఉపాధి పరంగా చాలా కోల్పోయి ఉన్నాం ఈ గవర్నమెంట్ వల్ల మాకైతే ఏమీ సంతోషకరంగా లేదు కేసులు చూసే పరిమితంగా రాస్తున్నారు 10,000 వేసామంటున్నారు ఆ 10,000కు అదనంగా కేసులు రాసి లాగేస్తున్నారు ఇంక మీరు వేసి ఏముంది అమ్మఒడి అన్నారు వేసారు అమ్మఒడి అందరికీ అందలేదండి అది అందిన వారికి సంతోషం అందని వారికి బాధ కానీ భారం అనేది అందరి మీద పడుతుంది అది నిత్యావసర ధరలు నా జీవితంలో నాకు 40 సంవత్సరాలు నా చిన్నతనం నుంచి కూడా చూసి ఎంత దారుణంగా ఎప్పుడు లేవు ఈ ధరలు అదే మేము కిరాయిలు అడిగామనుకోండి మా కిరాయిలు ఎవరు పాత కిరాయిలే ఇస్తారు మాకు రేట్లు పెరిగినాయి అంటే వస్తే నచ్చితారా లేకపోతే లేదు కానీ కడుపు కాల్చుకోలేంగా కస్టమర్ రేట్ ఇచ్చే రేటుగా మేము వెళ్ళాలి బండి ఆపుకొని ఉంటే మాకు అద్దె లాసు అద్దె కట్టుకోవాలి అప్పు చేసి అద్దెలు కడుతున్నాం దీనివల్ల అయితే ఆటో రంగ పరిస్థితి మరీ అధ్వానంగా ఉందండి ఉన్నవాడికి ఎలాగైనా బతికేస్తారు సార్ మాలాంటి వాళ్ళకి ఈ బాధలన్నీ కూడా మా బాధలు అయితే గవర్నమెంట్ పట్టించుకోలేదు పట్టించుకోవట్లేదు కూడా ఏదో ఆటోడైన డబ్బులు వేసామంటే అది ఎంతవరకు కరెక్టు మా డ్రైవర్ల సంగతి ఏంటండి వాండలు గేశారు అన్నారు డ్రైవర్ల సంగతి ఏం చేశారు డ్రైవర్లకి మీరు ఏమీ చేయలే కిరాయిలు లేవు చెప్పుకుంటే చాలా కన్నీటి పరంగా మేము చెప్పుకోవాలి సార్ ఫీజులు కట్టలేకపోతున్నాం మీరు వేసిన అమ్మఒడి డబ్బుల వల్ల ఇంతకుముందు పేదవాడు అంటే స్కూల్లో డబ్బులు తగ్గించేవారు ఇద్దరు పిల్లలు ఉంటే 2,000 3,000 తగ్గించేవారు ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది కానీ అదనంగా కట్టించుకుంటున్నారు మా దగ్గర యాజమాన్యం కరోనా ముందు 6 నెలలు 7 నెలలు స్కూల్ లేదు స్కూల్ తెరవగానే ముందు ఫీజు కడితేనే లోన్కి ఎంట్రీ ఇచ్చారు అప్పులు చేసి కట్టాం కరోనా టైంలో ఉపాధి లేదు అయినా సరే అప్పు ఇచ్చేవాడు నాన్న ఆల్దారి ఇల్దారు కాలేజీలు పట్టుకొని ఫీజు కట్టాల్సి వచ్చారు 2 నెలలు స్కూల్కి ఫుల్ ఫీజు కట్టించుకున్నారు మహా అయితే 70% గవర్నమెంటే కట్టమందని అంటున్నారు ఇది ఏ రకం సార్ మాకు గవర్నమెంట్ పరంగా ఈ 2 సంవత్సరం నానా అధ్వానంగా ఉంది సార్ పరిపాలన మాకైతే నచ్చలేదు ఉన్నవాడికి ఆ బాధ తెలియదు సార్ కష్టపడేవాడికి ఆ బాధ తెలిసిద్ది ఇప్పుడు మాకు రూపాయి వస్తే కదా మేము బయటకు వెళ్ళి ఖర్చు పెడతాం వ్యాపారం చూస్తే వ్యాపారాలు లేవన్నారు వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు సార్ వ్యాపారం ఏముంది నెక్స్ట్ కస్టమర్ మీద భారం వేసేస్తారు మేము ఆటో డ్రైవర్గా కస్టమర్ మీద వేయలేం వాళ్ళకి అనుకున్న రేటుకే మేము వెళ్ళాలి వెళ్ళకపోతే మాకు కడుపు మాడిద్ది
ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ గవర్నమెంట్ వచ్చాక నానా ఇబ్బందులు పడుతున్నాం. దీనివల్ల అయితే మళ్ళీ మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తే, ఏ గవర్నమెంట్ వచ్చినా కార్మికులు ఆదుకునే విధంగా ఉండాలి. అంతేగాని డబ్బులు వేసేస్తున్నారు. ఎవరి డబ్బులు సార్? ప్రజల డబ్బులే కదా. ట్యాక్సీలు పెంచేస్తున్నారు, ధరలు పెంచేస్తున్నారు, డబ్బులు వేస్తున్నాం అన్నారు. ప్రజలు తెలుసుకోవాలి. ఇది వచ్చినోడికి ఆనందంగా ఉండాలి సార్, రానివాడికి ఆ బాధ తెలిసింది. ఇది సార్ ఈ గవర్నమెంట్ మీద అయితే మాకైతే అసంతృప్తి ఉన్నాం సార్. ఆటో డ్రైవర్లుగా మా బాధ ఇది. ప్రస్తుతానికైతే ప్రభుత్వ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాము. అయితే సంక్షేమ పథకాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పేసి భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి ట్యాక్సీల రూపంలో చూసుకున్నా ఏది చూసుకున్నా సరే కార్మికులకి చాలా నష్టదాయకంగానే ఉంది. ఎందుకంటే 10,000 ఇస్తున్నమాట వాస్తవం. 10,000 ఏ రకంగా ఇస్తున్నారని అంటే ఈ రోజున 7 లక్షల చిల్లర పైచిలుక ఆటో డ్రైవర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు ఏదైతే ఉందో అది 120,000 మందికే వస్తుంది. తగ్గ ఆటో డ్రైవర్లకు ఎవరికీ వర్తించట్లేదు. దాని మీద ఆటో డ్రైవర్లు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అయితే సంక్షేమ పథకాలు అయితే ఈ రాష్ట్రంలో అందరికీ వస్తున్నాయని చెప్పేసి అన్నారు, కానీ రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఎక్కడ అభివృద్ధి అనేది జరగట్లేదు. అంటే అభివృద్ధి అని అంటే రోడ్లు విస్తరణ జరగలేదు, అట్లాగే అనేకమైనటువంటి ఇది కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. అట్లాగే ఆటో డ్రైవర్ సంక్షేమ పథకం ఏదైనా ఏర్పాటు చేయమన్నాం, ఆటో డ్రైవర్ 10,000 ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఆటో డ్రైవర్కి సంక్షేమ పథకం ఏదైనా అంటే ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఏదీ లేదు. మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో సంక్షేమ పథకం ఉంది, ఇది ఆటో డ్రైవర్కి. అట్లాగే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉంది, పశ్చిమ బెంగాల్లో ఉంది, త్రిపురలో ఉంది. ఈ ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆటో డ్రైవర్కి అట్లాంటివి లేకుండా 10,000 ఇవ్వటం వల్ల ఉపయోగం లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే మీరు ఆటో వేసుకొని తిరుగుతూ ఉంటారు విజయవాడ మొత్తము, ఎలా ఉన్నాయి రోడ్లు అవన్నీ, డ్రైనేజ్ అవ్వని, వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉన్నాయి? గతం ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో రోడ్లు, అయ్యే రోడ్లు ఉన్నాయి తప్ప రోడ్లు ఒక్క ఇంచు కూడా కదలలేదు. ఇది వాస్తవం, ఇది జరిగేటువంటి ప్రజలు చూసేటువంటి వాస్తవం. గతంలో ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ ఇంచు కూడా జరగలేదు. ఫ్లైఓవర్లు అయితే అయినాయి కానీ ఆటో డ్రైవర్లకి ఏం కావాలి? బస్ స్టాప్ పక్కనే షెల్టర్ ఇమ్మంటున్నాం. గత ప్రభుత్వం నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ఈ 2 సంవత్సరాలని జగన్ గారు ఇవ్వలేదు. కనుక ఆటో డ్రైవర్కి ఏదో పెద్ద ఇది వచ్చేసింది అనేది పొట్టి మాటే. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆటో డ్రైవరు ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు ఈ రాష్ట్రంలో.